ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్ ఫిలిం. చాలా చాలా బాగుంది. డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ ద ఫిలిం ఇస్ రియలీ వెరీ గుడ్. ఐ థింక్ ఎవ్రీబడి మస్ట్ వాచ్ దిస్ ఫిలిం. ఇష్టమైన క్యారెక్టర్ అఫ్కోర్స్ హీరో క్యారెక్టర్, దాని తర్వాత సన్నీ అండ్ రవి క్యారెక్టర్ చాలా బాగా చేశారు వాళ్ళు. సీన్ అంటే ఫాదర్ దగ్గర హీరో మాట్లాడిన సీన్ అదొకటి. దాని తర్వాత సన్నీ డైలాగ్ ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ కాదు సార్ అదొకటి సీన్ నాకు ఇష్టం బాగా. శివదీప్ ఐ థింక్ అదే చెప్తున్నాను, తన డైరెక్షన్ ఇట్స్ యాజ్ ఇఫ్ తన ఫస్ట్ టైం ఫిలిం తీశాడు అన్నట్టు లేదు. నిజంగా చాలా బాగా తీశాడు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా చాలా మెచ్యూర్డ్గా తీశారు. ఎవ్రీ ఫ్రేమ్ కానీ, యాక్టర్స్ని చూపించడం కానీ, ఎవ్రీథింగ్ వర్క్అవుట్ ఇన్ ద ఫిలిం. ఇట్స్ రియల్లీ నైస్. సారీ, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఆల్సో ఐ థింక్ ఇస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. నిహారిక వాళ్ళు, దే హ్యావ్ టేకెన్ దిస్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ పింక్ ఎలిఫెంట్స్ వాళ్ళకి ఫస్ట్లీ, ఎందుకంటే దే ఆర్ ఎంకరేజింగ్ సచ్ ఫిలిమ్స్. సో జనాలకు తెలుస్తుంది ఓకే ఇలాంటి ఫిలిమ్స్ కూడా ఉన్నాయి, నాట్ జస్ట్ ద బిగ్ స్క్రీన్ ఫిలిమ్స్. సో ఈవెన్ పింక్ ఎలిఫెంట్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ అ సచ్ అ గుడ్ ఫిలిం. చాలా బాగుంది, బాగా నచ్చింది సీనా. ఫాదర్ సన్కి చెప్తాడు కదా ఒక స్టోరీ గురించి, నాకు అది చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అయితే తోపు ఉంది, చాలా బాగుంది. అందరు యాక్టింగ్ చాలా బాగా చేశారు, న్యాచురల్ ఉంది, మొత్తం అందరు కనెక్ట్ అయ్యేలా ఉంది, ఎక్కడ కొంచెం కూడా మనకి బోర్ కొట్టకుండా చాలా బాగుంది. మూవీ చాలా నచ్చింది, అంటే ఒక సెంటిమెంట్ ప్లస్ ఫన్నీ అండ్ అతను క్యారెక్టర్ ఉన్నారు కదా ఆ సునామీ స్టార్, అది ఇంకా సెంటిమెంటల్గా బాగుంది, మంచిగా ఫీల్ గుడ్ మూవీ. యా, హీఈస్ వెరీ క్రియేటివ్ అనిపించింది ఈ మూవీ చూసాక. అంటే ఇప్పటివరకు ఎన్నో సినిమాస్ చూసాము, కానీ ఈ సినిమాలో స్పెషల్గా ఏంటంటే డైరెక్టర్ ఎలా స్ట్రగుల్ అవుతాడు తన ఫ్యూచర్, తన లైఫ్లో ఒక సినిమాని తెర మీద తీసుకురావడానికి అనేది బాగా చూపించారు. అది సీన్ వాళ్ళ తండ్రితో, వాళ్ళ తను హీరో చెప్తాడు కదా, అంటే హీరో తన తండ్రి స్టోరీ చెప్తాడు కదా, ఇలా ఒక సింగర్ ఉండేవాడు అదంతా, ఆ పార్ట్ బాగా నచ్చింది. యా, హీరోస్ హీరోయిన్ అందరు బాగా చేశారు. వాళ్ళు కొత్త వాళ్ళైనా అంటే ఇప్పుడు వస్తున్నా వాళ్ళు రియల్గా న్యాచురల్గా బాగా చేస్తారు. చాలా బాగుంది, అంటే షార్ట్ ఫిలింలు ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంటుంది, కానీ 1 అవర్ తీసినా చాలా బాగా తీశాడు. వాళ్ళు కూడా చాలా బాగా నటించారు, అంతా కొంచెం వెరైటీగానే ఉంది, స్టోరీ రొటీన్గా లేకుండా బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ అంటే డైరెక్టర్ చాలా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు తీద్దామని, అంటే కొంచెం మా అబ్బాయి కదా అందుకని అట్లా చెప్తున్నాను. చాలా కష్టపడ్డాడు, అసలు మాపులు పగలు ఎప్పుడు ఖాళీ లేదు, దీనికోసమే తన హోప్స్ అన్నీ దీని మీదే ఉన్నాయి. చాలా అందుకనే మేము ఎంతో కష్టపడ్డాడు ఎట్లా తీస్తాడా అనుకున్నా, కానీ చాలా బాగా తీస్తాడు అనుకున్న దానికంటే చాలా చాలా బాగుంది. అంటే ఇష్టమైన అన్నీ కాదు, ప్రతి సీను బాగున్నాయి, మనసుకు నచ్చిన లాస్ట్ అంటే అతను కెరీర్ తనది, హీరోది, తన తాపత్రయం తనది, వాళ్ళ నాన్నగారు మ్యాచ్ చేస్తారా అని ఆ సీన్, అది బాగా నచ్చింది. అక్కడ అటు కెరీర్ వదులుకోకుండా ఇటు తన్నే వదులుకోకుండా సమాన్యాయం చేస్తాడు హీరో కూడా, ఆ క్యారెక్టర్ అది బాగా నచ్చింది. కన్నా నార్మల్గా మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు ఊహించుకోవచ్చు, ఎట్లా అని అంటే ఒక షార్ట్ ఫిలిం తీయటానికి కష్టపడి డైరెక్టర్ కింద మిడిల్లో ఆపేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నా లైఫ్తో ఉన్నది అనేసి సింక్ అవుతున్నట్టు అందరికీ డైరెక్ట్గా కామన్ పాయింట్ తోటి వెల్ నైస్ సూపర్. నచ్చిన సీను అని అంటే లాస్ట్ వాడు ఎంటీ చెక్ ఇచ్చినప్పుడు తన హీరో కళ్ళల్లో వాటర్ తిరుగుతాయి కదా, దట్ సీన్ ఐ లైక్ వెరీ మచ్. ఇట్ వాజ్ రియలీ గ్రేట్. ఇవాళ రేపు చాలా మటుకు టాలెంట్ని బయట పెట్టడానికి ట్రై చేస్తున్నారు యూత్, అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ హౌస్ వీఆర్ ఫైండింగ్ ఎ పర్సన్ హూ ఇస్ రియలీ ఇంట్రెస్టెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ టాలెంట్, ఎస్పెషలీ ఇన్ అవర్ ఇండియా. ఐఎమ్ సో హ్యాపీ దట్ దేర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ప్రమోటింగ్ దిస్. సీన్ అంటే హీరో డిడ్ క్వైట్ గుడ్ జాబ్, వాళ్ళ ఫాదర్ దగ్గర పక్కన కూర్చుని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వాజ్ ఆసమ్, అండ్ ద సాంగ్స్ వర్ సూపర్, చాలా యాప్ట్గా ఉన్నాయి. బయట వింటే తెలియలేదు కానీ మామూలుగా ఇక్కడ చూసినప్పుడు మాత్రం చాలా యాప్ట్గా అనిపించాయి. మ్యూజిక్ వాజ్ ఆసమ్.
డైరెక్టర్ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ వి అప్రిషియేట్ హిమ్ వి విష్ దట్ హీ షుడ్ కమ్ అవుట్ ఇన్ కలర్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు సీ మోర్ ఫ్రమ్ హిమ్ ఏ సీనా నాకు నా సీన్స్ అన్నీ బాగా నచ్చాయి ప్లస్ చైతన్య అంటే మా ఇద్దరిది కలిపి క్లైమాక్స్ ఉంది కదా అది చాలా నచ్చింది క్లైమాక్స్ సీన్ చాలా నచ్చింది శివదీప్ నేను ఫస్ట్ డే కలిసినప్పుడు మాట్లాడిన వెంటనే నాకు అనిపించింది హీ సో టాలెంటెడ్ అని ఎందుకంటే మాట్లాడితేనే తెలుస్తుంది కదా హౌ మచ్ దే ఆర్ డెడికేటెడ్ దే ఆర్ ప్యాషనేట్ అనేది సో నాకు అప్పుడే తెలిసింది శివదీప్ గురించి ప్లస్ సినిమాలో చేస్తూ చేస్తూ నాకు తను చాలా స్లో అండ్ స్టడీగా చేస్తున్నాడు సో నాకు చూసి చాలా లైక్ నేను ఒక మంచి టీంలో వచ్చానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను హీ సో టాలెంటెడ్ చైతన్య మీ అందరికీ తెలుసు ఇప్పుడు దిస్ ఇస్ హిస్ డే యాక్చువల్లీ అతనికి అంటే చాలామంది అతని గురించి మాట్లాడుతున్నారు కదా సో నాకు ఫస్ట్ డేనే నాకు అనిపించింది కొత్త అబ్బాయి అయినా చాలా బాగా చేస్తున్నాడు అని సో హీఈస్ టాలెంటెడ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ టు హిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ విత్ ద రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది చాలా ఎంజాయ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50 మినిట్ లెంగ్త్ అంటే చాలా భయపడ్డా యాక్చువల్లీ అంతసేపు వాళ్ళు కూర్చోగలుగుతారా లేదా అని కానీ బట్ దే థరలీ ఎంజాయ్డ్ ప్రతి ఒక్కరు వచ్చి 50 మినిట్ దానిలో లేదు మాకు చాలా బాగా నచ్చింది చాలా తొందరగా అయిపోయింది అంటున్నారు ఇన్ఫ్యాక్ట్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్ని ఎమోషన్స్కి కనెక్ట్ అవుతున్నారు ఐఎమ్ సో గ్లాడ్ నాకు పర్సనలీ నాకు ఫాదర్ సీన్ చాలా ఇష్టం ఫాదర్ తను వచ్చి మోటివేట్ చేసే సీన్ చాలా ఇష్టం నాకు మా హీరో తను బేసికలీ నా క్లాస్మేటే బీటెక్ నుంచి సో తను యాక్టింగ్ వైజ్ ఐ మీన్ లుక్స్ వైజ్ తను ఒక నెక్స్ట్ డోర్ బాయ్ లాగా న్యాచురల్గా ఉండాలని చెప్పి తను ప్రిఫర్ చేశాను సో ఇస్ డూయింగ్ ఇట్ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ ముందు చాలామందిని వెళ్ళి కలవడం అది జరిగింది బట్ ఐఎమ్ నాట్ స్టిల్ సాటిస్ఫైడ్ అనమాట తిను షీఈ్ లైక్ షీఈ్ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్ తనకి ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చి అండ్ దెన్ షీఈ్ మోర్ ఇన్వాల్వ్ తను స్క్రిప్ట్ చదివి వెంటనే ఫీడ్బ్యాక్ ఇచ్చింది షీఈ్ వెరీ ప్రొఫెషనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తనలో నచ్చింది అది తన సెట్స్లో కూడా షీఈ్ వెరీ ప్రొఫెషనల్ ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఐ మీన్ ఐ థింక్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ మీన్ టిల్ డేట్ నాకు ఎంతవరకు ఎన్ని రోజులు నేను ఎన్ని ఇయర్స్ నుంచి చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నింటిలోకి ఐ మీన్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ వాడు స్టోరీ కూడా కాదు ఫస్ట్ నేను యాక్చువల్లీ వాడు షార్ట్ ఫిల్మ్లో అట్లీస్ట్ మాకు ఒక ఛాన్స్ ఎవరని అడిగాను వాడు లేదురా లీడ్ రోల్ ఏమో ఇంపార్టెంట్ రోల్ అదే చేతిగానే అన్నాడు సో అప్పటి నుంచి లైక్ ఐ వాజ్ రియల్లీ ఎగ్జైటెడ్ అండ్ స్టోరీ చెప్పిన తర్వాత లైక్ ఆల్మోస్ట్ స్టోరీ అంతా కూడా మెయిన్ లీడ్ మీదే రొటేట్ అవుతూ ఉంది సో ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది అండ్ ఫైనల్ అవుట్ వచ్చిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంది తను చాలా సైలెంట్ ఆల్మోస్ట్ లైక్ అక్కడ స్పాట్లో కూడా మాట్లాడుకునే వాళ్ళం కాదు యాక్షన్ చెప్తేనే అక్కడ అంతవరకే తర్వాత అంటే లెగ్యులర్గా బయట వేరే వాళ్ళతో ఉన్న ఇబ్బందులు ఏమీ లేవు ఐ మీన్ టైంకి వచ్చేది ఏమీ ఎక్కువ మాట్లాడేది కాదు టైంకి అంటే ఎంత అవసరం అంత మాట్లాడి అంత చేసి వెళ్ళిపోయేది చాలా సైలెంట్గా ప్రొఫెషనల్ నాకు నా పర్సనల్లీ ప్రొడ్యూసర్ సీన్ ఇష్టం ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్తో హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో సీన్ అండ్ క్లైమాక్స్ మ్యూజిక్ నా ఫ్రెండ్ యాక్చువల్లీ శిరీష్ ఫస్ట్ 2 సాంగ్స్ కంపోజ్ చేశాడు బీజిఎం కూడా అనుకున్నాం బట్ తను యూఎస్లో ఉండడం వాళ్ళు టైం కుదరలేదు సో అండ్ ఫైనల్లీ తర్వాత అనిల్ అండ్ సిద్ధార్థ్ సదాశివ్ని వాళ్ళిద్దరు స్కోర్ చేశారు సో అది చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ ప్రొడ్యూసర్ కూడా మా డైరెక్టర్ వాళ్ళ ఫాదరే చేసింది సో ఆయన యాక్చువల్లీ ఇక్కడ లేరు ఐ మీన్ సో ఆయన ఊళ్ళో ఉన్నారు బట్ ఇక్కడ మాకు జస్ట్ ఆ సపోర్ట్ ఉంది ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఫ్యూచర్లో విందాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్లీ స్టోరీ విన్నాము స్టోరీ విన్నాక నేను మామూలుగా స్క్రిప్ట్ ఇచ్చాడు నా ఫస్ట్ నేనైతే డిఓపి కాదు ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చాడు స్క్రిప్ట్లో ఏంటంటే చదివాను స్టోరీ చదివా నా ఓన్ స్టోరీ నేను చదువుకున్నట్టు అనిపించింది లాస్ట్ ఒక రెస్టారెంట్ సీన్ ఉంటుంది ఆ రెస్టారెంట్ సీన్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఐ ఆల్మోస్ట్ నా లైఫ్లో కొన్ని జరిగినవి అన్నమాట సేమ్ సో దానికి బాగా కనెక్ట్ అయ్యా నేను చెయ్యొచ్చు నేను చేస్తే బాగుంటుంది నాకు చాలా నచ్చింది అనిపించింది ఆ టైంలో నేను వేరే మూవీ ఒకటి చేస్తున్నాను అప్పుడు ఇంక అవ్వలేదు అన్నమాట తను వేరే ఇద్దరిని అప్రోచ్ అయ్యాడు వాళ్ళతో కొంచెం అవ్వక తర్వాత మళ్ళీ నన్ను అడిగాడు సో దెన్ నేను రెడీగా ఉన్నా సో మ్యారేజ్ అయ్యింది నాకు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఒక 5 డేస్ వారం రోజులు ఉండి వచ్చేసా ఇంకా మూవీ స్టార్ట్ చేద్దామని సో చాలా ఇష్టపడి చేసింది ఇది అయితే నేనైతే నాకు ఆబ్వియస్లీ చైతు క్యారెక్టర్ చాలా బాగుంది అంటే హరీష్ క్యారెక్టర్ లీడ్
ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ మెయిన్ కమీడియన్ ఉన్నాడు కదా, తన పేరు రవి అండ్ సన్నీ, వీళ్ళిద్దరూ బాగా చేశారు. నా మూవీ నుంచి నాకు అనిపిస్తుంది నాకు చాలా బాగా అనిపించింది అనగనగా కథలో ఆ సినిమా ఒక మంచి కంటెంట్ మేము ఈ సినిమా చేసామండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, ఒకసారి చూసి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గురించి కూడా చెప్పాలి, శివదీప్ గారు అండి. ఒక ప్రజెంట్ సినారియోలో ఒక మంచి కంటెంట్ తీసుకొని అందరికీ తగిలే కంటెంట్ అనేది ఖచ్చితంగా తగులుతుంది. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చూడండి, చాలా బాగా తీశారండి. కొంచెం రెగ్యులర్గా డే టు డే లైఫ్లో జరిగే సిచ్యువేషన్ తీసుకుని సినిమా ఒక మంచి కథ రాసుకొని చాలా బాగా తీశారు. యా హీరో అండి, నేను ఫస్ట్ టైం చేసాను, నాకేం అనిపించలేదు. ఆడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి, ఊరిని యాక్టింగ్ చేస్తున్నాడు, చేతి తక్కువ కదండి, ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. నా గురించి నేను చెప్పుకుంటే బాగుంటుంది, మీరు చెప్తే బాగుంటుంది. చాలా సిరీ సత్య వాళ్ళు మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారండి, ఎక్కడ అమెరికా నుంచి ఇచ్చారండి మ్యూజిక్, ఇట్స్ నాట్ అదంత కష్ట అదంత ఈజీ కాదండి, అక్కడ అమెరికా నుంచి ఇచ్చాడు మ్యూజిక్, చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ కూడా. గాయత్రి గురించి చెప్పాలి, తను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ చాలా చేసిందండి, చాలా న్యాచురల్గా చాలా చక్కగా హీరోతో చాలా బాగా చేసిందండి. నేను యాక్చువల్గా ఈరోజు ముందు పరిచయం చేసుకుందాం, ఎక్స్క్లూజివ్గా పవన్ పుత్ర పిక్చర్స్ బ్యానర్ బై నిహారిక కొండదల గారు ప్రజెంట్ చేస్తూ అనగనగా ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ ఈరోజు జరిగింది. చాలా హ్యాపీగా ఉంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నేను ఒక సునామీ స్టార్ క్యారెక్టర్ చేశాను, సినిమాలోనే ఒక చిన్న హీరో పాత్ర అన్నమాట. మంచి అప్లాజ్ అండ్ మంచి పేరైతే వచ్చింది, చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నా క్యారెక్టర్కి. అలాగే ఈరోజు డైరెక్టర్ శివదీప్ కానీ, తర్వాత ప్రొడ్యూసర్ సుబ్బారావు గారు కానీ, లేకపోతే మిగతా కో ఆర్టిస్ట్ హీరోయిన్గా చేసిన గాయత్రి, హీరోగా చేసిన మన చైతన్య కానీ మంచి మంచి పేర్లు వచ్చినాయి. నేనైతే క్యారెక్టర్ ఇది యాక్చువల్గా నాకైతే ఒక 30 seconds రోల్ చూసి శివదీప్ ఆఫర్ చేశాడు, నాకు చేయగలనా లేదా అనుకున్న టైంలో తను నాకు లిఫ్ట్ ఇచ్చి చేసిపించాడు. థ్యాంక్ యూ సో మచ్ శివదీప్ అని చెప్పాలి. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను క్యారెక్టర్. మీరు కూడా రేపు యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడు బాగా నవ్వుతారని ఆశిస్తున్నాను. షార్ట్ ఫిలిం అవును, అది చాలా ఒక అది ఆనందం ప్లస్ అది ఒక ఫన్నీ ఇన్సిడెంట్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమాలో సినిమా జరుగుతున్నప్పుడు చాలా అది ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్, అందులో మా హీరోనే నన్ను డైరెక్ట్ చేయడం, ఒక హీరోగా నన్ను చూపించడం అనేది చాలా హ్యాపీనెస్. ఇందులోనా నాకు ఇష్టమైన సీన్ వచ్చేసి యాక్చువల్గా కెమెరామెన్ గారు మన విద్యాసాగర్ ఒక స్క్రిప్ట్ చదువుతూ నేను ఫ్లోర్ని తన్నే సీన్ అనేది చాలా ఇష్టం, ప్లస్ లిఫ్ట్లో స్ట్రక్ అయిపోయే సీన్ ఒకటి, ప్లస్ ఆడిషన్ ఇచ్చిన సీన్ ఒకటి నవరసాలు, ప్లస్ ఒక సింగిల్ టేక్లో డైలాగ్ చెప్పాను నేను. సో ఆ డైలాగు నిజంగా శివదీప్ చాలా బాగా చెప్పించాడు. అది సెలబ్రిటీలు అంటే ఇంకా సెలబ్రిటీలు బతకనివ్వరు మమ్మల్ని, ఇలాగా ఆ డైలాగ్ కూడా ఉంది, మీ సెలబ్రిటీ ఏం కాదు, ఇంకా మంచి మంచి రోల్స్ వస్తే చేస్తాను తప్పకుండా, గెస్ట్ అపీరెన్సెస్గానే నాకు చేద్దామని కోరిక, ఎందుకంటే ఫుల్ లెంగ్త్ చేయడానికి టైం ఉండట్లేదు అందుకని. అండ్ మీ గురించి చెప్పాలి, థ్యాంక్ యూ క్లాప్ రోలింగ్ టీమ్, నిజంగా ప్రమోషన్ నేను యాక్చువల్గా ప్రమోషనల్ పార్ట్నర్ని, ప్రమోషన్స్ చేస్తాను కానీ నన్ను మించిపోయారు ఇంకా నేను చాలా ఆనందంగా ఉంది. నన్ను నిజంగా నేను ఎమ్మెల్యేలో నన్ను వదిలేస్తే బాగుండు బాబు అన్నంత ప్రమోషన్స్ చేశారు. మీకు మీ ఛానల్కి ప్రత్యేకంగా నా తరపు నుంచి ఒక ప్రమోషనల్ పార్ట్నర్గా మీ ప్రమోషన్ పార్ట్నర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్, మెయిన్లీ దుర్గేష్ కాంటాక్ట్లో ఉన్నాడు, నువ్వే కదా కంగారు పడుకు. అండ్ ప్లీజ్ గైస్, క్లాప్ రోలింగ్ని ఎంకరేజ్ చేయండి, వాళ్ళ పేజ్ లైక్ చేయండి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైట్. ఈ సినిమాకి శివదీప్ ఫస్ట్ ట్రైలర్ కోసం వచ్చాడు, సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల యూనో ద అదర్ గాయ్ హూ ఇస్ వర్కింగ్ విత్ మీ అనిల్ రోహిత్ తన్నది హ్యాడ్ టు సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల హ్యాడ్ కేమ్ టు మై బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అనమాట ట్రైలర్కి. అండ్ ఇట్ కేమ్ అవుట్ ప్రిటీ వెల్, రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది ట్రైలర్కి. దాని తర్వాత దెన్ వీ హ్యావ్ డిసైడెడ్ ఈవెన్ ఫుల్ స్కోర్ మూవీలో కూడా దేర్ మైట్ బి సమ్ పార్ట్స్ దట్ వీ కెన్ ఎన్హాన్స్ అని అనిపించింది. సో అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చాడు. అండ్ వీ హ్యావ్ ర్యాప్డ్ అప్ ద స్కోర్ లైక్ ఇన్ 2 days అనుకుంటా. వీ హ్యావ్ డన్ ప్రెటీ గుడ్ జాబ్. అండ్ లైక్ ద మూవీ యాజ్ ఎ హోల్, ఇట్స్ ఎ స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీ ఇన్ ఆర్టిస్ట్ పర్స్పెక్టివ్ ఆర్ డైరెక్టర్స్ పర్స్పెక్టివ్. అండ్ ద స్కోర్ మ్యూజిక్ కూడా ఈ దిస్ మూవీ రియలీ శివదీప్ కానీ ఆర్ ద సినిమా కానీ దే ఆర్ రియలీ క్లోజ్ టు మై హార్ట్. చాలా ఆనెస్ట్ అటెంప్ట్. అండ్ హీ విల్ బి వన్ ఆఫ్ ద రియలీ ప్రామిసింగ్ డైరెక్టర్స్ ఇన్ ద ఫ్యూచర్. దట్స్ వాట్ ఐ బిలీవ్.